ప్రపంచవ్యాప్తంగా తిరుమలకు ఎంతో విశిష్టత ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇప్పటి వరకు పాలకులెవరూ తిరుమల పవిత్రత దెబ్బతీసే సాహసం చేయలేదన్నారు. ఎందరికో స్ఫూర్తిదాయకమైన పవిత్ర క్షేత్రంలో 5 ఏళ్లుగా అపవిత్ర కార్యక్రమాలు చేపట్టారని ఆరోపించారు. రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను మార్చారని ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి 7 కొండలను 2 కొండలు అంటేనే ఎంతో పోరాటం చేశామన్నారు. తనకు వ్యక్తిగతంగానూ తిరుమల శ్రీవారంటే చిన్నప్పటి నుంచి ఎంతో నమ్మకమని తెలిపారు. అలిపిరి ఘటనలో తాను ప్రాణాలతో బయటపడడం స్వామివారు చేసిన అద్భుతమే తప్ప ఆ బ్లాస్ట్లో ప్రాణాలతో బయటపడడం అసాధ్యమని చెప్పారు. ఎవరైతే ఈ కంపెనీ ఉందో వినకపోతే అది నబార్డ్ ల్యాబ్ పంపించారు NABL అక్రిడిషన్ కోసం. వీళ్ళ దగ్గర అది కూడా లేదు. దానికి కూడా 75 లక్షలే అవుతుంది. అది కూడా లేదు. అది పెట్టుకోవాల్సింది, పెట్టుకోలేకపోయారు. అది పంపించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి షాకింగ్ రిపోర్ట్ ఇది. అందులో క్లియర్ గా పాయింట్ నెంబర్ 1 ఎస్ వాల్యూ, ఆ ఎస్ వాల్యూ కి కోరిలేషన్ విత్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చెప్పే విధానం. 86.62 ఎస్ వాల్యూ ఉంది. ఉండవలసింది 98.05 నుంచి 101.95 ఉండాలి. దీనికి కారణాలు ఏంటంటే సోయాబీన్, సన్ ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్, లిన్సీడ్, వీట్ జర్మ్, మెయిట్ జర్మ్, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్, ఇవన్నీ ఏదైనా ఉండే అవకాశం ఉంది. నెంబర్ 3 22.43 ఎస్ వాల్యూ ఉంది. 95.90 నుంచి 104.10 ఉండాలి. ఇది రావడానికి కారణం ఏంటంటే పామ్ ఆయిల్, బీఫ్ టాలో, ఈ రెండు కారణం. నెంబర్ 4 ఇది ఎస్ వాల్యూ 117.42 ఉండాలి. 97.96 నుంచి 102.04 ఉంది. దీనికి కారణం లార్డ్, LARD అంటే పంది, కొవ్వు. ఇవి క్లియర్ గా ఈ రిపోర్ట్ ఇచ్చారు. దానికి ఆ రిపోర్ట్ ఇచ్చి మిగిలిన జస్టిఫికేషన్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పారు. టెండర్స్ అన్ని రివర్స్ టెండరింగ్ అని పెట్టి అందులో ఉండే కండిషన్స్ మార్చేశారు. ఈ